వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పు చెక్కలండి. వరిపిండితో చేసుకునే పప్పు చెక్కలు. ఇది ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఇందులో అయితే చూపిస్తానండి. చూపించబోయే ముందు మీకు చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇవి మనం లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. దీని కొలతలు అవి కూడా మీకు మెజర్మెంట్స్ అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అవి తెలుస్తాయండి, ఎలా చేసుకోవాలో ఎంత క్వాంటిటీ అయితే ఉండాలో. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పప్పు చెక్కలు తయారు చేయడానికి ముందుగా 2 కప్పులు వరిపిండిని అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి 1-2 స్పూన్లు పెసరపప్పును అయితే నానబెట్టి 1 గంట సేపు అయితే నానబెట్టి మనం నీళ్ళైతే వంపేసుకొని ఈ బియ్యం అయితే వేసుకోవాలండి. ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి 1-5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మీకు కారాన్ని బట్టి అయితే వేసుకోండి. 1-2 అల్లం ముక్కలు అయితే వేసుకోండి. ఇవి బాగా మిక్సీ అయితే చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ పిండిలోకి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులోకి ఈ పచ్చిమిర్చి అల్లాన్ని కూడా పేస్ట్ అయితే ఇలా అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ పిండి అంతా బాగా పట్టేటట్టు. ఇప్పుడు ఇందులో ఉప్పు అది సరిపోయిందో లేదో అయితే చూసుకోండి ఒకసారి. ఇందులోకి కొంచెం వెన్న కానీ బటర్ కానీ లేదా 2 స్పూన్ల వేడి నూనెని మరిగించి కొంచెం వేసుకోవాలండి. ఇవి నూనె వేసుకున్న తర్వాత ఈ స్పూన్తో అయితే మనం బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే వేసి కలుపుకోవాలి పిండి అంతటిని. ఈ వేడి నీటిని కొంచెం కొంచెంగానే వేసుకొని కలుపుకోండి. అంతా ఒకేసారి వేసుకోకుండా జార్ అయిపోతుందండి. చూసుకొని కలుపుకోండి. ఈ కలుపుకున్న తర్వాత ఉప్పు ఈ కారం ఉప్పు అంతా సరిపోయింది లేదో అయితే చూసుకోండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు అయితే వేశాను కదా, మళ్ళీ ఇందులో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. చూసుకొని అయితే వేసుకోండి. ఈ పిండిని కలిపేటప్పుడు వేడి నీళ్ళతో తప్ప చల్లనీటితో మటుకు ఇది కలుపుకోకండి. పిండి కలిపేటప్పుడు నీళ్లు ఎక్కువైపోయి అనుకోండి, ఏం భయపడన అసలు పని లేదండి. కొంచెం మళ్ళీ కొంచెం పొడి వరిపిండి అయితే వేసుకొని కలుపుకోవచ్చు. మనం అన్నీ కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న పిండి అయితే మనకి ఇలాగైతే ఉండైతే రావాలండి. ఇలాగా దీన్ని 1-10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పిండి 10 నిమిషాలు అయితే అయిందండి, నానింది శుభ్రంగా. మనం ఉండ అన్నీ ఒకే సైజు రావాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇలాంటి కొంచెం లోతున్న స్పూన్ అయితే తీసుకొని ఒక్కొక్క ముద్దని ఇలాగైతే తీసుకుంటే మనకి ఉండలన్నీ కూడా ఈక్వల్గా అయితే వస్తాయండి. ఇలాగా అన్నీ కూడా ఒకే సైజ్ అయితే వస్తాయి మనకి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండలన్నీ కూడా ఇలాగా రౌండ్గా చేసి అయితే మనం ఒక బౌల్లో అయితే పెట్టుకోవాలి. ఈ పప్పు చెక్కల్ని ఆయిల్ అయితే ఆయిల్ పేపర్ అయితే ఉంటుంది కదా, మనం చేతితో ఇలాగైనా ప్రెస్ చేయొచ్చు. లేదా ఇంకో ఈజీ పద్ధతి అయితే నేను చూపిస్తానండి. ఇలాగైనా తయారు చేయొచ్చు, ఇలాగైనా వచ్చేస్తాయండి మనకి ఈజీగా. మనకి బటర్ పేపర్ అయితే ఉంటుంది కదా, ఈ బటర్ పేపర్కి శుభ్రంగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలాగ అప్లై చేసుకోవాలండి ఈ పేపర్కి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ పేపర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఒక్కొక్క ఉండని కూడా ఇలాగైతే పెట్టుకోవాలి. పని అయితే బేగా అయిపోతుందండి. ఇది ఈజీ మెథడ్తో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ బటర్ పేపర్ మీద ఈ ఉండలన్నీ పేర్చుకొని పైన ఇంకో పేపర్ అయితే వేసుకోవాలి. పైన పేపర్ అయితే వేసుకున్నాం కదా, మనం ఇలాంటి ఫ్లాట్గా ఉన్న గిన్నెని కానీ ఏమైనా గ్లాస్ కానీ ఏమైనా ఇలాగ వెడల్పుగా ఉండి తీసుకొని ఒక్కొక్క ఉండ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనం అన్నీ రెడీ అయిపోతాయండి. చేతితో నొక్కవలసిన అవసరం లేదు. ఇలా ఒక్కసారి ఒకే సైజులోని మీకు ఈజీగా అయితే అయిపోతాయి. చూడండి అన్నీ ఈజీగా. మనం 1-10 నిమిషాల్లో చేసే పని 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. నేను ఇలాంటి వంటలు అవి చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటానండి. చూడండి అన్నీ కూడా ఒకసారి మనకి రెడీ అయిపోయాయి. మనం ఒక్కొక్కటి ఈజీగా అయితే మనం తీసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చండి. ఇలా మనకి అంటుకోకుండా అయితే వచ్చేస్తాయండి. మనం ఈలోపు నూనె అయితే వేడి చేసుకుందామండి. స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకొని బాగా మరిగిందో లేదో కొంచెం ఒక ఉండ అయితే వేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు ఒక్కొక్క దాన్ని అయితే మనం వేసుకోవాలండి. మనం వేగించేటప్పుడు హైలో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి అంటుకోకుండా అయితే మనం వేగించుకోవాలి.
చూడండి కలరు ఇలా వచ్చినంత వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇంకా కలర్ అయితే వస్తుందండి చల్లారిన తర్వాత, ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మనకు చేసుకోండి.